ఓం నమో నారాయణయ్య ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రేక్షకులందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలుగు ఉగాది అందరికీ కూడాను అష్టైశ్వర్యాలు కలిగించాలంటే మీరు సూర్యోదయా పూర్వమే నువ్వుల నూనెను మీ శరీరానికి చక్కగా మర్దన చేసుకొని తలపైన కూడాను నువ్వుల నూనె మర్దన చేయించుకొని పవిత్రవంతమైనటువంటి అభ్యంగన స్నానాన్ని ఆచరించిన పెదుప ఉగాది పురుషుని మనసు నుండా తలుచుకొని విభూతి ధారణ చేసి గంధం రాసుకొని బొట్టు పెట్టుకొని నూతన వస్త్రాలు ధరించాలి నూతన వస్త్రాలు ధరించేటప్పుడు కూడాను పసుపు కుంకుమ ఆ వస్త్రాలకు రాయండి అంతేకాకుండా మీరు ఉగాది పచ్చడిని సేవించకుండా ఎటువంటి ఆహారం కూడా తీసుకోకండి మొట్టమొదటిసారిగా ఉగాది పచ్చడిలో ఔషధీయుక్త గుణాలు దాగి ఉన్నాయి కొత్త చింతపండు పురుసు వేప ఆకు అంటే వేప చెట్టుకు పూసినటువంటి పూత అలాగే కొత్త మామిడి కాయ ముక్కలు బెల్లం ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి ఆ యొక్క ఉగాది పచ్చడి మన శరీరంలోని కఫ వాత పిత్త దోషాలను హరించడమే కాక ఎండాకాలంలో మండే ఎండల నుంచి రక్షణ కోసం కూడాను ఇది సహకరిస్తుంది సుభా అందుకే ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ కూడాను ఆ యొక్క ఉగాది పర్వదిన సందర్భంగా స్వీకరించే తరువాత ఏ పనైనా చేసుకుంటారు అంతేకాదు ఉగాది పర్వదిన నడు తోచిన చందంగా నీటి దానం చేసినా కూడాను కొన్ని రెట్ల సత్ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు బ్రాహ్మణోత్తములకు వస్త్రదానం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం ఉగాది నాడే మత్స్యావతార స్వరూపంతో మహావిష్ణువు వేదాలను పరిరక్షించాడు కాబట్టి ఈ ఉగాది నాడు ఎవరైతే పురాణ పఠనం విన్నా పంచాంగ శ్రవణం విన్నా చాలా చక్కటి సత్ఫలితం కలిగి తీరుతుంది పంచాంగ శ్రవణం వలన గంగా స్నాన పుణ్యఫలంతో పాటుగా రానున్న రోజులలో భవిష్యత్తు అంధకారం కాకుండా ప్రసన్న తత్వంతో సుఖశాంతులతో చేసుకోవటానికి ఏ ఏ పనులు ఏ ఏ రోజుల్లో మనం ఆచరించాలో ఆ పంచాంగ శ్రవణం ద్వారా రాశి ఫలితాల ద్వారా తెలుసుకోవటంతో పాటుగా వ్యవసాయదారులకు శత విధాలా కూడాను ఉపయోగపడేటువంటి వివరణ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవటానికి ఆస్కారం ఉంది అందుకే పంచాంగ శ్రవణం అనేటువంటిది తప్పనిసరిగా ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి తీరవలసిందే ఈశ్వర అభిషేకం సర్వవిధ సంపత్తులను ప్రసాదిస్తుంది ఉగాది పర్వదినాన ఈశ్వరుడే జగద్రక్షకుడుగా ఈ సృష్టిని అంతటినీ కూడాను నడిపిస్తున్నటువంటి వాడుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఉగాది నాడు ఈశ్వర ఉపాసన ఈశ్వరాభిషేకం నిర్వహిస్తారో వారి జీవనం జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది మనకు కావలసింది సంతోషం అందుకని సంతోషం ఒక చారెడు కల్వల్లో వేసి నూరి దాన్ని ఒక్క గిన్నెలో ఉన్న సంతోడ కలిపి ఆ రొంటిని సమతానే అనే సాసర్లో జనత కొరకు వడ్డిద్దాం ఆదాయ అభివృద్ధిలో అనేక రంగాలలో విశిష్ట ఖ్యాతిని అందరం గడించడానికి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్ని మనం పాడిద్దాం సర్వే జన సుఖినో భవన్